హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ డేస్లో చాలామంది నన్ను వాట్సాప్ మెసేజ్లలో అలాగే డైరెక్ట్గా కాల్ చేసి అలాగే వీడియోస్ కింద కామెంట్స్లో అడిగే కామన్ డౌట్, దీని గురించి చాలామందికి తెలుసు, అదేవిధంగా చాలామందికి తెలియదు అనుకోండి. అలా తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో చాలా లెందీగా ఉంటుంది, బట్ ఈ ఒక్క వీడియో వల్ల మీకు ఆల్మోస్ట్ వన్ కార్డ్లో ఈఎంఐ కన్వర్షన్ ఎన్ని రకాలుగా చేయాలి, అసలు ఏ విధంగా చేస్తే వన్ కార్డ్లో క్రెడిట్ కార్డులో ఈఎంఐ కన్వర్షన్ అవుతుంది, మొత్తం క్లియర్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఉంటుంది. మనం వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి కొన్న మొబైల్ అయినా లేదా అదర్ ప్రొడక్ట్స్ లైక్ ఫర్నిచర్స్ అలాగే ఏదైనా పెద్ద బ్రాండెడ్ వస్తువులు తీసుకున్న ఏదైనా సరే ఈజీగా వన్ కార్డులో ఈఎంఐ కన్వర్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు, ఈ కన్వర్షన్ అనేది మూడు రకాలుగా జరుగుతుంది. ఆన్లైన్ షాపింగ్, ఆఫ్లైన్ షాపింగ్, అలాగే ఆఫ్టర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ షాపింగ్ తర్వాత సెల్ఫ్ ఈఎంఐ కన్వర్షన్ ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఆన్లైన్లో కొన్న కొన్ని వస్తువులకి అక్కడే ఆన్లైన్లోనే ఈఎంఐ కన్వర్షన్ ఆప్షన్ ఈజీగా ఇస్తారు, లైక్ కొన్నింటికి నో కాస్ట్ ఈఎంఐ, అలాగే మరికొన్నింటికి విత్ ఇంట్రెస్ట్తో ఈఎంఐ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేసే వస్తువులకి అలాగే కొన్ని ఇతర ప్లాట్ఫామ్స్లో పర్చేజ్ చేసే వస్తువులకి కూడా ఈఎంఐ ఆప్షన్ ఇవ్వగానే మీరు పర్చేజ్ చేసిన వస్తువు యొక్క వాల్యూ ఎంత అయితే ఆ వాల్యూ మొత్తం మీ క్రెడిట్ కార్డులో బ్లాక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐఫోన్ వాల్యూ 1 lakh అయితే మీరు అది ఈఎంఐలో పర్చేజ్ చేయగానే మీ వన్ కార్డులో ఆ 1 lakh అనేది బ్లాక్ అవుతుంది. అదేంటి, నేను ఐఫోన్ ఈఎంఐలో కదా కొన్నాను, మరి ఈఎంఐ అమౌంట్ మాత్రమే బ్లాక్ అయ్యి కట్ అవ్వాలి కదా అని అనుకుంటారు. కాదు, క్రెడిట్ కార్డులో జరిగేది ఇదే. సో మీరు కొన్న వస్తువు వాల్యూ ఎంత అయితే అంత మాత్రం బ్లాక్ అవుతుంది, మిగతా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ అయిన అమౌంట్ ఎవ్రీ మంత్ మీరు పే చేసే ఈఎంఐ, లైక్ 1 lakh ఎవ్రీ మంత్ 5000 అనుకోండి, ఆ 5000 ఈ మంత్ బిల్లులో యాడ్ అయి రాగానే మీరు నార్మల్గా బిల్ పే చేస్తే ఆ 5000 అనేది నెక్స్ట్ మంత్కి లిమిట్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఇదే, ఆ ఈఎంఐ అమౌంట్ని నేను ఏ విధంగా పే చేయాలి అని చాలామందికి డౌట్ వస్తుంది. నాట్ ఓన్లీ వన్ కార్డ్ గురించి కాదు, అన్ని క్రెడిట్ కార్డులో కూడా ఇదే ఆప్షన్ ఉంటుంది. ఏంటంటే మీరు ఏదైతే కొన్నారో ఆ డేట్న ఒక డేట్ అనేది ఈఎంఐ అనే పోస్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ పోస్ట్ అయిన డేట్ నుంచి ఆ మంత్లో మీరు మిగతా లిమిట్తో ఏదైనా కొంటే ఆ వస్తువులన్నింటికి ఆ మంత్ అయినా బిల్ వస్తుంది, ఆ బిల్ మాత్రమే పే చేస్తే సరిపోతుంది. ఈఎంఐ అనేది సపరేట్గా ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా అది మెన్షన్ చేసి ఉండదు, డైరెక్ట్గా మీ క్రెడిట్ కార్డ్ బిల్లులోనే పోస్ట్ అయ్యి ఆ అమౌంట్ అనేది ఎండ్ ఆఫ్ ది మంత్ మీరు వచ్చే బిల్లులో పే చేస్తే సరిపోతుంది. ఇంకా ఆఫ్లైన్ షాపింగ్, ఇది చాలామందికి చాలా ఈజీ అయిన మెథడ్, ఇక్కడ చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండో. లైక్ నేను ఒక ఎగ్జాంపుల్నే తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను రీసెంట్గా విజేత స్టోర్కి వెళ్ళాను, అక్కడ నేను తీసుకున్న వస్తువు ఒక యాపిల్ ఐఫోన్, దాని కాస్ట్ వచ్చేసి 1 lakh 20,000 అనుకోండి. ఇక్కడ వాళ్ళు విజేత స్టోర్ వాళ్ళు మనకి స్టోర్ డిస్కౌంట్ అని చెప్పేసి ఒకటి ఇస్తారు, సో దానివల్ల వాల్యూ వచ్చేసి 1 lakh 10,000, సో అక్కడ 10,000 మైనస్ అయింది. అలాగే మన క్రెడిట్ కార్డ్ మీద కూడా అది కొన్ని స్టోర్లో డిస్కౌంట్ ఉంటుంది, స్పెషల్ డిస్కౌంట్, సో ఆ డిస్కౌంట్ ఇంకొక 10,000 అనుకోండి, ఇంకా మిగిలినంత 1 lakh, సో మనం ఆ క్రెడిట్ కార్డులో కొనాల్సింది ఇంకా 1 lakh. ఈ 1 lakh మనం ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటే కూడా ఆ డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది, అది కొన్ని స్టోర్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో మీరు అక్కడ ముందుగా అడగాల్సింది మీ దగ్గర ఉన్న కార్డ్కి ఈ విధంగా స్పెషాలిటీ ఉందా లేదా ఈ విధంగా అడిగి, ఒకవేళ ఉంటే డైరెక్ట్గా వాళ్ళు స్వైప్ చేసినప్పుడే ఈఎంఐ ఆప్షన్ పెట్టి స్వైప్ చేస్తారు. అలా కొన్న తర్వాత సేమ్ ఏదైతే నేను ముందుగా ఆన్లైన్లో ప్రాసెస్లో చెప్పానో అదే విధంగా ఇక్కడ కూడా ఈఎంఐ అనేది కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అది ప్రతీ నెల మీ బిల్లులో పోస్ట్ అయి వస్తుంది, ఆ అమౌంట్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మీరు టోటల్ లిమిట్ అనేది ఎంతైతే కొన్నారో ఆ లిమిట్ బ్లాక్ అవుతుంది. ఇంకా ఫైనల్గా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మీరు ముందుగా వెళ్ళి కొనేశారు, ఒక వస్తువును ఒక 50,000 పెట్టి కొనేశారు, బట్ అక్కడ ఈఎంఐ ఆప్షన్ పెట్టలేదు. సో ఒక్కసారి మీరు కొనే పర్చేస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏదైతే కొన్నారో అది మీకు ఇంచుమించు
7 to 10 వర్కింగ్ డేస్లో ఈఎంఐ ఆప్షన్ చూపించడం జరుగుతుంది. మీరు కొన్న వస్తువు అక్కడ షాపింగ్గా మెన్షన్ అయ్యి ఉండాలి. సో ఆ ట్రాన్సాక్షన్ ఆ విధంగా రిఫ్లెక్ట్ అవుతే మాత్రమే మీకు ఈఎంఐ ఆప్షన్ అనేది అవైలబిలిటీ వస్తుంది. ఇది ఒక్కొక్కసారి టెక్నికల్ ఎర్రర్ వల్ల డిఫరెంట్గా మన యాప్లో కనిపిస్తుంది. బట్ మీరు చేసిన ట్రాన్సాక్షన్ ఒక్క ట్రాన్స్ఫర్స్ అని తప్ప మిగతా ఏ ట్రాన్సాక్షన్ కింద మెన్షన్ అయినా అది ఖచ్చితంగా ఈఎంఐ ఆప్షన్ అనేది వన్ కార్డ్ ఇస్తుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన చిన్న విషయం, మీకు ఎప్పుడైతే బిల్ జనరేట్ అయ్యి బిల్ డేట్ వస్తుందో ఆ డేట్ దాటిన తర్వాత మాత్రమే ఈ విధంగా ట్రాన్సాక్షన్ చేయాలి. ఎందుకంటే మనకి నెక్స్ట్ బిల్ పే చేయడానికి 45 డేస్ టైం ఉంటుంది. ఈ 45 డేస్లో మనకి ఆ అమౌంట్ అనేది ఈఎంఐగా మారడం జరుగుతుంది. సో ఈఎంఐ ఆప్షన్ ఇవ్వడానికి టైం పడుతుంది. సో ఈ టైం మనకి కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ ట్రిక్ ఫాలో అవ్వాలి. మీకు క్లియర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీ బిల్ డేట్ వచ్చేసి ఈ మంత్ 8 అనుకోండి, మీరు బిల్ ఇంకా పే చేయలేదు. సో 7th ఎటువంటి వస్తువు కొనద్దు. మీరు కొనాలనుకున్న వస్తువుని 8th బిల్ పే చేసిన తర్వాత 9th కొనవండి. ఆ 9th కొన్న తర్వాత నెక్స్ట్ మంత్ మనకి మళ్ళీ బిల్ జనరేట్ అయ్యి బిల్ పే చేయాల్సిన టైం వచ్చే వరకు మనకు టైం ఉంటుంది. ఈ టైం లోపల మీరు కొన్న వస్తువు అనేది ఆటోమేటిక్గా ఈఎంఐ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మొబైల్ నుంచి ఈజీగా ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దాని గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. ఒకవేళ ఇంకా క్లియర్గా కూడా మళ్ళీ ఇంకొక వీడియో చేయబోతున్నాను, అది మన ఛానల్లో రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే. సో ఇలా ఈఎంఐగా కన్వర్ట్ చేయడానికి చాలా రకాలుగా ఆప్షన్స్ ఉంటాయి. మనకి మళ్ళీ చెప్తున్నా అనుకోకండి, నన్ను చాలామంది వాట్సాప్ అండ్ కామెంట్స్ అండ్ అలా కాల్లో అడిగే ఒకే ఒక్క డౌట్ ఇది మాత్రమే, ఈఎంఐగా కన్వర్ట్ చేసిన తర్వాత అమౌంట్ని ఎలా పే చేయాలి. మీరు అమౌంట్ని ఎక్కడ ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీకు బిల్ జనరేట్ అయిన తర్వాత ఆ బిల్లును మాత్రమే పే చేయండి, ఆటోమేటిక్గా మీరు ఈఎంఐ పే చేసినట్టు అవుతుంది. సో గాయస్, ఇంతవరకు వీడియోని మీరు ఓపిక్గా క్లియర్గా వింటూ చూశారు అంటే డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చినట్టు అవుతుంది. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కూడా మీకు డెఫినెట్గా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇదే డౌట్ మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా రావచ్చు, వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే టైం మీకు లేకపోవచ్చు. జస్ట్ ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఈ వీడియోలో ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినందుకు నాకు జస్ట్ మీ నుంచి ఒక్క లైక్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మీకు యూజ్ అయ్యింది, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటే కామెంట్ చేయండి. లేదు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దానికి కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా, ఆ నెంబర్ని సంప్రదించండి. మ్యాక్సిమం వాట్సాప్ ఆర్ కాల్లో నేను అవైలబుల్గా ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.